కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ నరేంద్ర మోదీకి కౌంటర్గా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర అందుకే బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది ఇక్కడ వీరన్నారు లోక్సభ ఎన్నికలు రిజర్వేషన్లపై రెఫరెండమే మోదీ రాకముందు మన దేశ అప్పు యాభై నాలుగు లక్షల కోట్లు పదేళ్లలో ఆయన నూట పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు డబుల్ ఇంజన్ అంటే ఆదాని ప్రధాని రేవంత్ రెడ్డి నయవంచన పదేళ్ల మోసం వందేళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జ్ షీట్ విడుదల బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ కంటోన్మెంటు గ్రేటర్లో కలుపుతాము ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ బీజేపీకి సంబంధించిన అందులో వారు లేవనెత్తిన అంశం రిజర్వేషన్ల రద్దు నరేంద్ర మోదీ చేసిన ఒకనొక వ్యాఖ్య మొత్తము బంగారాన్ని ఆస్తులను కాంగ్రెస్ పార్టీ గుర్తించి తీసుకుపోయి ఒక వర్గానికి పంచబోతున్నదని ఆయన చెప్తున్నారు బీజేపీ వాళ్ళు చెప్తున్న దాని కౌంటర్ పార్ట్గా కాంగ్రెస్ వాళ్ళు రిజర్వేషన్ల రద్దు అన్నారు ఈ రిజర్వేషన్ల రద్దు అనేది బీసీలలో ఎస్సీ ఎస్టీలలో వి విపరీతంగా జరుగుతున్న ఒకనొక చర్చ ఎందుకు ఈ అనుభవం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాన్ని పట్టుకున్నది అంటే పంతొమ్మిది వందల తొంభైలో మండలము కమండలం ఉద్యమం జరిగినప్పుడు మండల కమిషన్ ఉద్యమం జరిగినప్పుడు దాని కౌంటర్ పార్ట్గా మరో ఉద్యమం జరిగింది ఆ కౌంటర్ పార్ట్ జరిగిన మరో ఉద్యమం ప్రతిభా అనే అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చింది టాలెంట్ అన్నారు ఈ రిజర్వేషన్లుంటే టాలెంట్ బయటికి రాదన్నారు వాటన్నిటి తలకిందులు చేస్తూ రిజర్వేషన్ ఫలాలు బీసీలకు దక్కినాయి ఎస్సీ ఎస్టీలకు ముందు నుంచే ఉన్నాయి ఇప్పుడు బీజేపీ కనుక మూడోసారి అధికారంలోకి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఈ రిజర్వేషన్ల అంశమే ఎన్నికల రెఫరెండము అని చెప్పడం అంటే రిజర్వేషన్లు కాపాడాలంటున్న కాంగ్రెస్ వైపా రద్దు చేస్తామన్న బీజేపీ వైపా అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది దీనికి నిజంగానే మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీలకు ఎస్సీ ఎస్ రిజర్వ్ తీసేస్తుందా అది సాధ్యమయ్యే పనేనా వాస్తవానికి భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమయ్యే పని కాదు రిజర్వేషన్లు తీసేయడం సాధ్యమయ్యేది కాదు ఎందువల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇక రిజర్వేషన్ల జోలికి వెళ్ళేది ఎవరు ఒకటి ఈ రిజర్వేషన్ల ద్వారా ప్రైవేటు రంగం ప్రభుత్వ రంగంలో వచ్చే ఉద్యోగాల కంటే కూడా ప్రైవేటు రంగం బలంగా విస్తరిస్తూ పోతున్నది బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ప్రైవేటు రంగాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ప్రభుత్వం ద్వారా కరెంటు నీళ్లు సెక్యూరిటీ తీసుకొని ప్రైవేటు కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మద్దతు వచ్చిన మొత్తం ప్రైవేట్ సెక్టారు విస్తరించుకుంటూ పోతున్నది ఇవాళ త్వరలో రాబోయే డిమాండు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఎప్పటి నుంచో వస్తున్నది అది మరింత రాబోయే రోజుల్లో పెరిగే విస్తరించే బలపడే అవకాశం ఉన్నది భారతీయ జనతా పార్టీ బీసీలవి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేయడం చేయడం అనేది అంత సాధ్యమైంది కాదు అయితే ఇంకొక మాట గమనించవలసిందంటే ఇక్కడ అమిత్ షా ఒక మాట అన్నారు ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాము మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాము ఇది వారన్న మాట నిజంగానే ఒక రిజర్వేషన్ తొలగించి ఎవరు అడగలేదు మీరు ముస్లిం రిజర్వేషన్ తొలగించి మాకు ఇవ్వండి అని ఏ బీసీలు ఎస్సీ ఎస్టీ డిమాండ్ చేయలేదు ధర్నా రాస్తారోకో చేయలేదు కానీ పొలిటికల్గా ఇస్తున్న స్టేట్మెంట్లు ఇవి ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్తున్నారు ఇది రిజర్వేషన్లు అనేవి ఈ అంశమే చాలా సున్నితమైంది ఇది కోట్లాది మంది ప్రజల జీవితాలపైన ప్రభావం చూపించేది ఇది తమ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో నిర్ణయించే అంశాల ఒకనొక బలమైన అంశంగా ప్రజలు భావిస్తారు ఈ ప్రజలు భావించే అంశాలను రిజర్వేషన్లు అనే దాన్ని అధికార విపక్షాలు ఆయుధాలుగా వాడుకుంటున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలు గమనించాల్సిన అంటే ఇరుపక్షాల వారు చేస్తున్న ఆర్గ్యుమెంట్లతోని కొంత గందరగోళం ఉండవచ్చు గజిబిజి కావచ్చు కానీ ఎవరైతే మౌనంగా ఉండే ఓటర్ ఉంటారో నిర్ణయాత్మకంగా వివరించే ఓటర్ ఉంటారు ఆ ఓటరు వారి అభిప్రాయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పకపోవచ్చు ఈ చర్చల నుంచి వారేమీ ఉలికిపాటు గురిగా గురి అయ్యే అవకాశం కూడా లేదు ఆలోచించి నిర్ణయం తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది మన దేశంలో మధ్యతరగతి కూడా విపరీతంగా పెరిగింది ఈ పెరిగిన మధ్యతరగతి ప్రభుత్వ రంగంలోని కంటే కూడా ప్రైవేట్ రంగంలోనే భవిష్యత్తు ఉన్నది ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగాలు ఉన్నది అనే అనుభవం కూడా ఉన్నది కాబట్టి ఈ రిజర్వేషన్ల చర్చ ఎనభైల్లో తొంభైల్లో ఉన్నంత పతాక స్థాయిలో ఇప్పుడు ఆ దాన్ని చర్చలేదు ఎందుకు ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ల పేరుతో వచ్చిన తర్వాత ఓపెన్ కాంపిటీషన్లోనూ వెనుకబడిన దాంతోను అవకాశాలు వారికి మరింత పెరిగినాయి కాబట్టి ఆ రిజర్వేషన్ల జోలికి వాళ్ళు వచ్చి ఒకప్పుడు ఆ కమండలాన్ని తెరపైకి తీసుకొని వచ్చిన వారు ఇవాళ రిజర్వేషన్ల విషయంలో మౌనంగా ఉన్నారు ఎందుకు వారికి రావాల్సిన లబ్ధి వారికి వస్తున్నది ఇక్కడ గమనించవలసింది ఎన్నికల అంశాలుగా రిజర్వేషన్లు మారుతున్నాయి భవిష్యత్తులో ప్రజలకు ఏ అవకాశాలు ఇస్తాము వారిని ఎట్లా వృద్ధిలోకి తీసుకొని రావడానికి మౌలిక సదుపాయాల కల్పనకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలు ఏం చేద్దామో చెప్పదానికంటే కూడా రిజర్వేషన్లు అనే భావోద్వేగపూరితమైన అంశాల ఆధారంగా ఎన్నికల్లో ప్రచారం జరగడము ఎన్నికల్లో ఇట్లా మాట్లాడుకోవడం అనేది గత అనుభవాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా సున్నితమైన లేదా ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాల్సి ఉంటుంది